హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లావణ్యా సరీనా వరల్డ్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే హ్యాపీగా ఉన్నానండి. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది క్లియర్గా చూపించబోతున్నాను. లాస్ట్ వీక్ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా, అంటే క్రాస్ కట్ బ్లౌజు. ఇది నార్మల్ అండి, లైనింగ్ క్లాత్ అయితే కాదు కదా. నేను లాస్ట్ వీక్ చూపించాను కటింగు, ఇవాళ నేను కటింగ్ స్టిచ్చింగ్ అనేది చాలా క్లియర్గా చూపిస్తున్నాను. చెప్పాను కదా, బ్లౌజ్ అనేది 3 పార్ట్స్ అనమాట, బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, అలాగే హ్యాండ్స్. ముందుగా మనము బ్యాక్ పార్ట్నే స్టిచ్ చేసుకుంటున్నాం అనమాట. సో బ్యాక్ పార్ట్లో మనకు లైనింగ్ ఏముండదు కనుక జస్ట్ బ్యాక్ పార్టు, అలాగే కింద వస్తుంది కదా నడుముకి సపోర్ట్గా, బ్యాక్ పీస్ అంటారు దాన్ని. సో బ్యాక్ పీస్ని ఇలా పెట్టుకొని మనం ముందుగా ఒక స్టిచ్ వేసి జాయింట్ చేసుకుంటాం అనమాట. జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుందండి లోపల ఖర్చుకి. సో నేను ఈ వీడియోలో అయితే చాలా క్లియర్గా చూపిస్తున్నాను. ఒకవేళ మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో క్వశ్చన్ చేయండి, నేనైతే తప్పకుండా ఆన్సర్ చేస్తాను. సో మనం ఇలా బ్యాక్ పార్ట్ని వచ్చి బ్యాక్ పీస్ పెట్టి జాయింట్ చేసుకుంటాం అన్నమాట. ఫస్ట్ వచ్చి అంటే ఇది బేసిక్ బ్లౌజ్ అండి, అంటే స్టార్టింగ్, నేర్చుకోవడం అన్నమాట ఇది. నెక్స్ట్ రాను మోడల్స్ వస్తాయి. ఇప్పుడు దీన్ని పైకి, అంటే ఇది లోపలికి ఫోల్డింగ్కి వెళ్ళడానికి మళ్ళీ పైకి అనేది లోపల స్టిచ్ కనపడకుండా ఒకటేస్తాం అన్నమాట. సో మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. మనం ఇలా పైనుంచి ఇంకొక స్టిచ్చింగ్ వేసేసి, ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు జాయింట్ చేసాం కదా బ్యాక్ పీస్ని, దాన్ని జస్ట్ 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డింగ్ చేస్తామన్నమాట. అట్లా ఫోల్డింగ్ చేసినప్పుడు మళ్ళీ మనం పెద్ద ఫోల్డ్ చేసామంటే హెమ్మింగ్స్లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనము 1/2 ఇంచ్తో ఫోల్డ్ చేసుకుంటున్నాము. సో ఇలా మనము ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్న తర్వాత కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇలా మనం పైకి పెట్టేసుకొని హెమ్ చేసుకోవాలన్నమాట. హెమ్ చేసుకోవాలి కనుక మనం ఏంటంటే లాంగ్ స్టిచ్తో ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒక స్టిచ్ వేస్తామన్నమాట. అంటే మామూలుగా మనము 2 పాయింట్స్లో పెట్టుకుంటాము, మనకి ఇక్కడ అడ్జస్ట్ వీల్ ఉంటుంది కదా, ఇది మామూలుగా మనము స్టిచింగ్కి 2 పాయింట్స్ వేస్తాం. ఇప్పుడు 4.5 అలా పెట్టుకొని మనం స్టిచ్చింగ్ వేసామంటే హెమ్మింగ్ చేశాక మనము ఈజీగా రిమూవ్ చేసేసేయచ్చు అనమాట ఆ థ్రెడ్ని. జస్ట్ మనం ఇప్పుడు టక్స్ పట్టాలి, జాయింట్స్ చేసుకోవాలి, దానికి సపోర్ట్గా మాత్రమే మనం ఈ లాంగ్ స్టిచ్ అనేది వేస్తున్నాం అనమాట. చూస్తున్నారు కదా, మళ్ళీ మనం హెమ్ చేశాక దీన్ని రిమూవ్ చేసేస్తాము, అప్పుడు ఫినిషింగ్ లుక్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు టక్స్ పడుతున్నాం అనమాట. బ్యాక్ టక్స్ ఏంటంటే మనము పైన షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు మనము మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని దాన్ని 3 ఇంచెస్ కానీ 3.5 ఇంచ్ కానీ మనకు ఆల్తి బ్లౌజ్లో ఎలా ఉందో మనం అలా స్టిచ్ చేసుకుంటాం అన్నమాట. చూడండి, పైన షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు అన్నమాట. అర్థమైంది కదా. సో ఇలా క్లియర్గా మనము టక్స్ పట్టేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయిందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనము హ్యాండ్స్ కుట్టుకుంటున్నాము. హ్యాండ్స్ కూడా ఏంటంటే ముందుగా ఫ్రంట్ వచ్చి కొద్దిగా మనము ఫోల్డ్ చేసుకుంటామన్నమాట 1/2 ఇంచ్తో. మళ్ళీ మనము మార్క్ చేసుకున్నాం కదా మనకు ఎంత పొడవు కావాలో, అక్కడికి మళ్ళీ మనం ఫోల్డ్ చేసి హెమ్ చేసుకోవాలన్నమాట. ఇది హెమ్మింగ్ ప్రాసెస్ ఉంది కనుక మనము ఇలా మనము ఫస్ట్ ముందుగా కొద్దిగా ఫోల్డ్ చేసుకుంటాము. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను నార్మల్ 2 పాయింట్ స్టిచ్లోనే వేస్తున్నానండి. నేను లాంగ్ స్టిచ్ అప్పుడు చెప్పాను కదా అని మీరు మళ్ళీ అనుకోవద్దు, నేను మళ్ళీ ఇందాక మార్చాను అనమాట. సో ఇప్పుడు ఇలా పెట్టుకొని మనము మళ్ళీ లాంగ్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఈ లాంగ్ స్టిచ్ వేయడం వల్ల ఏంటంటే మనం హెమ్ చేసే వరకు ఫోల్డ్స్ అనేది రాకుండా ఫోల్డింగ్ అనేది పర్ఫెక్ట్గా సిట్టింగ్ అనేది కూర్చుంటుంది అనమాట బ్లౌజ్. మనం హెమ్మింగ్ చేసేసాక ఈ సపోర్ట్ అనేది తీసేస్తామన్నమాట. సో అలా మనము 2 హ్యాండ్స్కి చేసుకుంటాము. అలాగే మనం ఇప్పుడు హ్యాండ్స్, మనకు పీస్ అనేది సరిపోలేదు కదా, హ్యాండ్ అనేది లెంత్ అనేది సరిపోలేదు కనుక మనం సపోర్ట్ పీస్లు తీసుకున్నాము కదా, అంటే జాయింట్ వేయాలి కదా మనము. సో ఇప్పుడు మనం ముందుగా ఫోల్డ్ చేసుకొని నేను ఇప్పుడు జాయింట్స్ వేస్తున్నాను అనమాట. అలా ఎందుకంటే ఇప్పుడు నాకేం ఎక్స్ట్రా ఏం లేదు కనుక నేను ఇక్కడ నుంచే జాయింట్ తీసుకుంటున్నాను.
చూస్తున్నారు కదా. సో ఇలా తీసుకోవాలన్నమాట. సో అలా మనం జాయింట్ చేసుకున్న తర్వాత కూడా ఏంటంటే ఆ స్టిచ్చింగ్ ఆ స్టిచ్ అనేది లోపలికి పోవడానికి మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసి పైనుంచి ఇంకొక స్టిచ్ చేస్తామన్నమాట. అలా టూ హ్యాండ్స్కి రెండు వైపులా మనము హ్యాండ్ పీస్ అనేది జాయింట్ చేసుకొని మళ్ళీ పైనుంచి ఇంకొక స్టిచ్ అనేది వేసుకొని రెడీ చేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు మనకు హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయింది. మనము ఆల్రెడీ షేప్ ఇచ్చిందాం కదా, సో దానికి అనుగుణంగా మనకి ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే ఇప్పుడు మనము పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఎక్స్ట్రాస్ ఎందుకు వస్తుందంటే మళ్ళీ మనం ఇప్పుడు కింద మనం జాయింట్స్ వేసాం కదా, సో దానివల్ల ఏంటంటే కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది. మనం ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము షేప్ అనేది కరెక్ట్గా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది. సో ఇలా అన్నమాట. అంటే నేను డిజైన్ బ్లౌజెసే ఫస్టే చెప్పాలనుకున్నానండి, బట్ బేసిక్ చెప్పాక నేను అవన్నీ చెప్తే బాగుంటుంది కదా అని నేను ఇది చెప్తున్నాను. సో ఇలా అన్నమాట. ఇలా మనం స్టిచ్ చేసేసాక సో మనం ఇలా ఇందాకలాగే కరెక్ట్గా షేప్ అనేది కట్ చేసుకుంటాం అన్నమాట జాయింట్ చేసిన తర్వాత. ఇప్పుడు మనకు హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి, చూస్తున్నారు కదా. ఈ ఫ్రంట్ షేప్ తీసిండేది వచ్చి ఫస్ట్ చెప్పాను కదా ఫ్రంట్కి వస్తుంది అన్నమాట, షేప్ తీసిండేది ఫ్రంట్కి రావాలి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్లో ఏంటంటే ముందుగా మనము టక్స్ పట్టుకుంటాం అన్నమాట. టక్స్ అనేది మనము ఆల్తీ బ్లౌజ్ పెట్టన్నా చేసుకోవచ్చు, లేదా పైన షోల్డర్ దగ్గర నుంచి మనకు ఆల్తీలో అంటే బ్లౌజ్ వాళ్ళ దీన్ని బట్టి మనము వేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఫస్ట్ టక్ అనేది పైన షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు పట్టుకుంటాము. మనకి ఎంత కావాలి అనేది వాళ్ళ ఆల్తీని బట్టి ఉంటుందన్నమాట. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఆల్తీ ఒకలా ఉంటుంది, మిగిలిన వాళ్ళకి ఇంకొకలా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను స్టిచ్ చేసే ఆల్తీకి వచ్చి 1.5 ఇంచ్ వస్తుందన్నమాట. 1.5 ఇంచ్ ఈ పట్టిండే ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్ అనేది 1.5 వస్తుందన్నమాట. సో హైట్ కూడా మనం ఒక్కసారి టక్ ఎంత పొడుగు పట్టాలనేది కూడా మనం ఆల్తీలోనే మార్చేసుకున్నామంటే మనకు సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చి దీనికి నేరుగా అన్నమాట, అంటే మనకి హుక్స్ పట్టి అది ఉంటుంది కదా, దానికి సెంటర్లో మనం సెలెక్ట్ చేసుకున్నామంటే ఫోల్డ్ చేసుకొని తీసుకున్నామంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ రెండిటికి మధ్యలో మనము ఇక్కడ ఫోల్డ్ ఫోల్డ్ చేస్తున్నారు కదా, అలా మనం పట్టేసుకొని కొంతవరకు మనము కలవకుండా వాటిని స్టిచ్ వేసామంటే మనకిప్పుడు ఫ్రంట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. సో చూస్తున్నారు కదా మూడు. సో ఇలా అన్నమాట. ఎప్పుడు కూడా మనం టక్స్ కుట్టిన తర్వాత ఇలా పైనుంచి ప్రెస్ చేసుకోవడం వల్ల ఏమంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా, బ్లౌజ్ అనేది సిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సేమ్ దీనికి కూడా ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేసుకోండి, 1.5 ఇంచ్ వరకు మనం మార్చేసుకొని ఒక 2 ఇంచెస్ ఆర్ 2.5 ఇంచెస్ మనకు ఆల్తీలో ఎంత పొడవు ఉందో అంతవరకు టక్ పట్టుకుంటాం. నెక్స్ట్ దీనికి నేరుగా కొంచెం పైన ఇంకొక టక్ పట్టుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఈ రెండిటికి సెంటర్లో వచ్చేలా ఇంకొక ఫోల్డింగ్తో మనము ఇంకొక టక్ పడతాము. సో పట్టిన తర్వాత పైనుంచి మనము ఇలా అన్నామంటే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు మనకు టక్స్ రెడీ అయినాయి కదా, బెల్ట్లు అనేది రెడీ చేసుకుంటున్నాము. టాప్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ లోపల స్టిఫ్నెస్ కోసం రెండు పీసులు పెడుతున్నాను అన్నమాట. సో అవి ఫస్ట్ పైన నుంచి ఇలా స్టిచ్ చేస్తామన్నమాట. అంటే లైనింగ్ పీసులు రెండు పెట్టాను, ఒకటి వచ్చి టాప్ క్లాత్ అన్నమాట. టోటల్ 3 పీసెస్ మనం ఇలానే కుట్టేస్తాం, చూస్తున్నారు కదా. నెక్స్ట్ మళ్ళీ మనము టాప్ క్లాత్ పైకి వచ్చేలా
లైనింగ్స్ అనేవి లోపలికి వెళ్ళేలా ఆ స్టిచ్చింగ్స్ ఉన్నాయి కదా అవి వెళ్ళేలాగా మనం ఒక స్టిచ్ వేసుకుంటాం అన్నమాట. అంటే రైట్ సైడ్ కనిపిస్తుంది కదా అది టాప్ క్లాత్ అన్నమాట. అది పైకి వచ్చేలా మనం ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే ఇలా పైనుంచి ఒక స్టిచ్ వేసుకొని తర్వాత మనం దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం ఒక స్టిచ్ వేసుకున్నాం అనుకో, కింద స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అది బెల్ట్. అర్థమవుతుంది కదా? సో ఇలా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఏంటంటే మనము ఆ బ్లౌజ్ ఉంది కదా, బ్లౌజ్కి మనము జాయింట్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనం ఈ రెండింటిని కరెక్ట్గా పెట్టుకొని ఎక్స్ట్రాస్ ఏమున్నాయో, అంటే మనము లైనింగ్స్ అనేవి ఎక్కువ తీసుకున్నాం కదా, టాప్ క్లాత్ అనేది పర్ఫెక్ట్గా తీసుకున్నాం. సో ఇప్పుడు ఇలా రెండు పర్ఫెక్ట్గా పెట్టుకొని టాప్ క్లాత్ కొలతతో మనము బెల్ట్ షేప్ అనేది కరెక్ట్గా తీసుకుంటాం అన్నమాట. ఎక్స్ట్రాస్ కట్ చేసి షేప్ అనేది పర్ఫెక్ట్గా తీసుకుంటాం. ఇప్పుడు బెల్ట్కి జాయింట్ చేస్తున్నాం అన్నమాట. మనకు బెల్ట్ అనేది మామూలుగా మనం జాయింట్ చేసేసామంటే సరిపోతుంది, కానీ మనకు ఈ పీసెస్ అంతా కూడా జాయింట్లు కనిపిస్తాయి కనుక ఇలా ఫస్ట్ వచ్చి టాప్ క్లాత్ టు టాప్ క్లాత్ మనం స్టిచ్ చేసి చూస్తున్నారు కదా. మళ్ళీ మనము వీటిని ఎంత మనకు ఎక్స్ట్రా ఏమన్నా ఉందా అనేది ఫ్రంట్ పార్ట్ మనం స్టిచ్ చేసేటప్పుడు ప్రతిసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఒక్కసారి మనము దాన్ని దీన్ని పెట్టి చెక్ చేసుకోవాలి, ఒక్కసారి మనము ఆల్తీతో పాటు చెక్ చేసుకోవాలన్నమాట ఏదన్నా ఎక్స్ట్రా వచ్చిందా అన్నట్టు. ఇది వచ్చి ఒక పావించు కొంచెం ఎక్స్ట్రా లాగా అనిపించింది, అందుకని జస్ట్ కొంచెం మనం ఈ స్టిచెస్లోనే లోపలికి తోసేసామంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు మనకు సరిపోయిందన్నమాట, చూస్తున్నారు కదా. ఇలా ఇప్పుడు ఏంటంటే ఇది ఉన్నాయి కదా వీటిని ఇలా ఫోల్డ్ చేసి ఆ క్లాత్ అనేది ఉంది కదా కచ్చు క్లాత్ అది కూడా లోపలికి వెళ్ళిపోయి మనకు స్టిచ్చింగ్స్ అంతా కనపడకుండా దీన్ని లాక్ చేస్తామన్నమాట. అంటే ఇలా ఫోల్డ్ చేస్తున్నాం కనపడుతుంది కదా ఇలా అన్నమాట. ఇలా ఫోల్డ్ చేయడం వల్ల ఏంటంటే బెల్ట్ పార్ట్ మొత్తం జాయింట్ అనేది అస్సలు కనబడదు, లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. అర్థమవుతుంది కదా? సో ఇలా అన్నమాట. సో ఇప్పుడు చూడండి మనకు అస్సలు జాయింట్ అనేది కనబడదు అన్నమాట, లోపలికి సీల్ అయిపోయేటది. సో ఇప్పుడు మనం అలా బెల్ట్ జాయింట్ చేసేటప్పుడు కూడా ఏంటంటే ఈ టక్ పార్ట్ వస్తుంది కదా, టక్ పార్ట్ని కూడా ముందరి వైపుకి కొద్దిగా ఫోల్డ్ చేసుకున్నామంటే ఆ టక్ పార్ట్ కూడా కరెక్ట్గా సిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు ఇంకొక ఫ్రంట్ పార్ట్తో మనము బెల్ట్ అనేది జాయింట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి మీకు బాగా అబ్జర్వ్ అవుతుంది, టక్ వస్తుంది కదా, దాన్ని జస్ట్ అలా పైకి కొంచెం క్రాస్గా పెట్టి ఫోల్డ్ చేస్తామన్నమాట. సో నెక్స్ట్ ఇవి ఇలా జాయింట్ చేసుకొని సేమ్ ఇంతకుముందు దీనికి చూపించాం కదా సేమ్ అలానే మనము రెడీ చేసేసుకుంటాము. బెల్ట్లు స్టిచ్ చేసేసి రెడీ చేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు బెల్ట్ పార్ట్ రెడీ అయ్యాక ఏంటంటే మనము రెండు పర్ఫెక్ట్గా ఉన్నాయని ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు మనము హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసేస్తామన్నమాట. చిన్నగా ఉండేది వచ్చి హుక్స్ పట్టి, హుక్స్ పట్టి వచ్చి లోపలికి స్టిచ్ చేయబడుతుంది, లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి కుడతారు. లోపలికి కుట్టాలన్నప్పుడు మనం పైకి జాయింట్ పెడతామన్నమాట. హుక్స్ పట్టి చూడండి, ఇప్పుడు మనము బ్లౌజ్ పార్ట్ ఉంది కదా దాన్ని పైన నుంచే మనము హుక్స్ పట్టి పెట్టామన్నమాట. నెక్స్ట్ మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసి దాని పైన నుంచి ఇంకొక స్టిచ్ వస్తుంది అన్నమాట, అంటే లోపలికి ఫోల్డ్ చేయాలి కనుక. నెక్స్ట్ వచ్చి మనం హుక్స్ పట్టికి కావాల్సినంత ప్లేస్ తీసుకొని మిగిలిన క్లాత్ అనేది ఒక ఫోల్డ్తో లోపలికి వేసేస్తున్నాము. జస్ట్ మనం ఇది ఫోల్డ్ చేసి పెట్టుకోవాలండి అంతే అన్నమాట. మనం ఏంటంటే దీన్ని స్టిఫ్గా లాగడం వల్ల ఏంటంటే షేప్ అవుట్ అవుతుంది అన్నమాట. సో ఇలా వస్తుంది అన్నమాట ఫైనల్లీ. ఇప్పుడు మనము హుక్స్ పట్టి అనేది రెడీ చేసేసాము. ఈ పైన నెక్ దగ్గర అనేది
ఎక్స్ట్రా వచ్చిన లైనింగ్ క్లాత్ని కట్ చేసేసాము. ఇప్పుడు మనకు ఒక్క పార్ట్ అనేది రెడీ అయిందనమాట, అంటే హుక్స్ పట్టి ఉంటుంది కదా ఆ పార్ట్ రెడీ అయింది. నెక్స్ట్ ఇప్పుడు కాజా పట్టి అనమాట. హుక్స్ పట్టికి పైనుంచి జాయింట్ వేసాం కదా, ఇప్పుడు దీనికి వచ్చి కింద నుంచి జాయింట్ వేస్తున్నాం అనమాట. అర్థమవుతుంది కదా. మళ్ళీ ప్రతి ఒక్కసారి మనము అంటే రెండు పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉన్నాయని మధ్యలో మధ్యలో మనం చెక్ చేసుకుంటున్నాం అనమాట. అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇలా అనమాట, దీనికి బ్యాక్ పీస్ కాజా పట్టి వచ్చి కింద పెడుతున్నాం అనమాట. కింద పెట్టి జాయింట్ అనేది స్టిచ్ చేస్తున్నాము. అర్థమవుతుంది కదా. సో ఇలా అనమాట. నెక్స్ట్ వచ్చి దాన్ని పైకి పడుస్తారనమాట, అంటే కాజా పట్టి మనకు పైకి వస్తుందన్నమాట. సో మనము టూ ఫోల్డ్స్ అనేది లోపలికి పంపించేసేసి సెకండ్ ఫోల్డ్తో మనము దీన్ని లాక్ చేసుకుంటాం అన్నమాట. సో ఇలా పైకి వచ్చాక మళ్ళీ మనము కాజాలు కుట్టడానికి కొద్దిగా ప్లేస్ ఒక పావు ఇంచు ప్లేస్తో మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది డౌన్కి వేసుకుంటాం అన్నమాట. ఇలా ఇప్పుడు పైన నెక్ దగ్గర ఎక్స్ట్రా ఉన్న పీసులు కట్ చేసుకోవాలి. అలాగే థ్రెడ్స్ ఏంటంటే మనం ఎప్పటికప్పుడు బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పటికప్పుడు ఎక్స్ట్రా పీసులు అనేవి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఫ్రంట్ లెఫ్ట్ రైట్ రెండు పీసులు ఒకటేగా వచ్చాయన్నమాట. ఇప్పుడు దీన్ని ఏంటంటే మనము బ్యాక్ పార్ట్కి జాయింట్ చేస్తామన్నమాట. సో ముందుగా మనము బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ని షోల్డర్స్ అనేవి జాయింట్ చేస్తున్నామన్నమాట. సో ఇక్కడ మనము డబుల్ స్టిచ్తో జాయింట్ చేసాము. నెక్స్ట్ ఇంకొక పార్ట్ కూడా పెట్టి జాయింట్ చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనము హ్యాండ్ పీస్లు వచ్చి జాయింట్ చేస్తాము. హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఏంటంటే గుర్తుంది కదా, మనం హ్యాండ్కి ముందర మనము షేప్ తీసాం కదా ఆ షేపు, అలాగే మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ కూడా కొద్దిగా మనం షేప్ తీసాం కదా, ఆ రెండు కరెక్ట్గా కలిసేటట్లు షోల్డర్స్ ఫస్ట్ షోల్డర్ దగ్గర జాయింట్ అనేది స్టార్ట్ చేసి షోల్డర్ నుంచి కిందికి ఇలా రావాలి. మళ్ళీ అదే షోల్డర్ నుంచి మళ్ళీ ఈ పక్క కిందికి రావాలన్నమాట. హ్యాండ్స్ ఎప్పుడు కూడా జాయింట్ చేసేది ఇలానే చేయాలన్నమాట. చూస్తున్నారు కదా, షోల్డర్ దగ్గర నుంచి మనము డౌన్ అవుతూ వచ్చి జాయింట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా. జస్ట్ మనం రెండు క్లాత్స్ జాయింట్ చేయాలండి అంతే, దీన్ని మాత్రం లాగకూడదు అనమాట. ఏంటంటే మనకు సిట్టింగ్ అనేది మిస్ అయిపోతుంది. సో ఇప్పుడు మనము డబల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాం అనమాట. డబల్ స్టిచ్ వేసేటప్పుడు మళ్ళీ కింద నుంచి పై వరకు మనం ఒకేసారి వేసేసుకోవచ్చు, టోటల్ రౌండ్ మొత్తం ఒకేసారి వేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు మాత్రమే షోల్డర్ టు డౌన్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ జాయింట్ చేసేది బాగా అబ్జర్వ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, సో షోల్డర్ టు షోల్డర్ పెట్టుకొని జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇలా అన్నమాట. మళ్ళీ ఇప్పుడు మనము షోల్డర్ దగ్గరే పట్టుకొని మళ్ళీ షోల్డర్ టు డౌన్ వరకు జాయింట్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కడా క్లాత్ అనేది ఎక్స్ట్రా రాకుండా అలాగే లూజ్ అవ్వకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ అనేది అవుతుంది. మనకు క్లాత్ మనం ఎక్కడైతే లూజ్ అవుతుందో అక్కడ మనకు హ్యాండ్ దగ్గర గూడగూడగా వస్తుంది అనమాట, అంటే ముడతలు వస్తుంది. అలా రాకుండా ఏంటంటే షోల్డర్ టు డౌన్ వరకు మనం ఫస్ట్ జాయింట్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనము స్టార్టింగ్ టు ఎండింగ్ మనము జాయింట్ చేసే అంటే డబల్ స్టిచ్ వేస్తున్నాం అనమాట. హ్యాండ్ జాయింట్ని డబల్ స్టిచ్ వేస్తున్నాము. ఇది మామూలుగా వేసేసుకుంటాం టోటల్ రౌండ్ మొత్తం అనమాట. సో ఇలా
నెక్స్ట్ ఇప్పుడు ఇది అయిపోయినాక ఏంటంటే మనము నెక్ పీసులు కుట్టుకోవాలన్నమాట. నెక్కి ఏంటంటే మనకు ఆల్రెడీ మిగిలిన పీసుల్లో ఇలా క్రాస్గా కట్ చేసుకొని కొన్ని పీసులు రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని అంతా మనము జాయింట్ వేసుకోవాలి. కనిపిస్తున్నాయి కదా క్రాస్గా? సో ఇలా అన్నమాట క్రాస్గా మనము ఎందుకు తీసుకుంటామంటే మనకు అది బ్లౌజ్కి తగ్గట్టు బాడీకి తగ్గట్టు ఆ పైపింగ్ అనేది కానీ ఆ నెక్ పార్ట్ అనేది కానీ పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అన్నమాట. క్లాత్ అనేది వాటర్లో పడినాక కానీ మామూలుగా కానీ మనం బాడీ పైన వేసాక లూజ్ ఎప్పుడైతే అవుతుందో అది వాటర్లో పడినా కానీ మామూలుగా కానీ బాగా సాగుతుందన్నమాట. అదే మనం క్రాస్ కట్తో మనం పైపింగ్ వేసినట్లయితే బాడీకి తగ్గట్టు మాత్రమే ఫిట్టింగ్ అనేది కూర్చుంటుంది, ఎక్స్ట్రాగా అనేది సాగదన్నమాట. అందుకనే పైపింగ్ నెక్ పైపింగ్స్ వేసినప్పుడు క్రాస్ కట్ క్రాస్ పీస్లా తీసుకుంటారు. అలాగే మనము బ్లౌజ్ క్రాస్ కట్ బ్లౌజ్ వేసుకునేది కూడా అందుకే అన్నమాట. మామూలు బ్లౌజ్ అనుకోండి ఎక్కువ సాగిపోతుంది, అంటే షేప్ అవుట్ అయిపోతుంది అన్నమాట. అదే క్రాస్ కట్ బ్లౌజ్ అనుకోండి బాడీకి తగ్గట్టు మాత్రమే అది ఎంత సాగినా కూడా బాడీకి తగ్గట్టు మాత్రమే ఫిట్టింగ్ అనేది సిట్టింగ్ కరెక్ట్గా కూర్చుంటుంది అన్నమాట. సో ఇలా ఇప్పుడు మనము నెక్ పీస్లు అనేవి ఇందాక జాయింట్ చేసాం కదా, వాటిని టోటల్ నెక్ రౌండ్ మొత్తం అలానే జాయింట్ చేసేసుకుంటున్నాం అన్నమాట. సో ఇలా నెక్ పీస్ని పైన నుంచి పెట్టుకుంటూ వస్తామన్నమాట. ఇది వచ్చి మామూలు బ్లౌజే కనుక దీన్ని హెమ్మింగ్ చేయాలన్నమాట. సో ఇలా అన్నమాట నెక్ పీస్ అనేది మనము జస్ట్ ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. లాగకూడదు అన్నమాట నెక్ పీస్ జాయింట్ చేసేటప్పుడు కూడా. ఏంటంటే మళ్ళీ క్లాత్ సాగిపోతే మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు. జస్ట్ రెండు జాయింట్ చేసుకుంటూ పోవాలన్నమాట. సో ఇప్పుడు జాయింట్ అంతా వేసేసాక లాస్ట్లో కొద్దిగా ఫోల్డ్ చేసుకొని లోపలికి ఫోల్డ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడేంటంటే ఈ నెక్ దగ్గరంతా క్రాస్ ఉంది కదా, సో ఆ క్రాస్ దగ్గరంతా కొద్ది కొద్దిగా టాకాలు పెట్టుకుంటామన్నమాట. టాకా అంటే ఏంటంటే ఆ రెండు జాయింట్ల దగ్గర కొంచెం కట్ చేసుకుంటామన్నమాట, జస్ట్ కొద్దిగా. అలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఇలా హెమ్మింగ్కి లోపలికి ఫోల్డ్ చేసినప్పుడు ఫోల్డింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చి పర్ఫెక్ట్గా బ్లౌజ్కి ఆ నెక్కింగ్ నెక్ పైపింగ్ దగ్గర కూడా మనకు గూడ రాకుండా ఉంటుందన్నమాట. సో అందుకనేసి ఇప్పుడు దీన్ని కూడా ఏంటంటే మనం ఈ రెండిటికి మధ్య లోపలికి వెళ్ళేటట్లు దీన్ని కూడా ఇంకొక ఫోల్డింగ్తో ఇంకొక స్టిచ్ వేసుకుంటున్నాం అన్నమాట. చూస్తున్నారు కదా పిక్లో? సో ఇలా అన్నమాట. ఇదేంటంటే మళ్ళీ మనము ఇంకొక ఫోల్డ్ లోపలికి వేసేసుకొని హెమ్మింగ్ చేసేస్తాము. సో ఇలా వస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. నా వీడియోని మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మీకు నచ్చిందని నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చేయడానికి నాకు యాక్టివ్గా ఉంటుందన్నమాట. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నా కింద కమెంట్ సెక్షన్లో మీరు అడిగినట్లయితే తప్పకుండా నేను ఆ వీడియో కూడా చేస్తాను. సో ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఏంటంటే మనము ఈ ఎక్స్ట్రా వచ్చింది కదా, ఈ
జాయింట్ ఉంది కదా, ఆ ఎక్స్ట్రా వచ్చిన పీస్ని మాత్రం జస్ట్ మనం ఫోల్డ్ చేసుకునేటప్పుడు మనకు అడ్డం అవుతుంది కనుక దీన్ని కట్ చేసేసుకున్నామంటే సిజర్తో మనం లోపలికి మడిచినప్పుడు ఏంటంటే హెమ్ చేస్తాం కదా, ఆ హెమ్ చేసినప్పుడు మనకు మరీ ఎత్తుగా లేకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనకు సిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. మనకు స్టిచ్చింగ్ కటింగ్ అంటే కొంచెం ఫస్ట్ అసలు తెలియని వాళ్ళకి కొంచెం భయం అనిపిస్తుంది, కానీ కానీ నిజానికి చాలా ఈజీ అండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ చాలా ఈజీ వర్క్, ఇంటి దగ్గర చాలా వరకు అందరు నేర్చుకోవచ్చు అన్నమాట. అందుకనే నేను క్లియర్గా వీడియోస్లో నేను అందిస్తున్నాను. ఇంకా కూడా మీకు అర్థం కాలేదు, ఫర్ సపోజ్ మీకు కొన్ని కొన్ని చోట్ల మీకు అర్థం కాలేదు అన్నా కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో మీరు నాకు తెలియజేసినట్లయితే నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను వాటికి. మీకు స్టిచ్చింగ్కి సంబంధించి, ఈ బ్లౌజెస్కి స్టిచ్చింగ్కి సంబంధించి కావచ్చు లేదా డ్రెస్సెస్ కావచ్చు, ఏదన్నా మీకు డౌట్స్ ఉన్నా కూడా మీకు ఎలాంటి వీడియో కావాలి అని నాకు కింద కమెంట్ సెక్షన్లో మీరు అడిగినా కూడా నేను ఆ వీడియోస్ చేస్తానన్నమాట. యాక్చువల్లీ నేను డ్రెస్సెస్ డిజైనర్స్ నేను పెట్టాలనుకున్నాను, బట్ బేసిక్ ఒకసారి చెప్పాక నేను డిజైనర్స్లోకి వెళ్తే బాగుంటుంది కదా అన్నట్లు నేను ఫస్ట్ ఇలా బేసిక్ చెప్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు మనము హ్యాండ్ పార్ట్ నుంచి కింద వరకు జాయిన్ చేసుకుంటున్నాము. హ్యాండ్స్ వచ్చి మనం కొలుచుకుంటున్నాం అన్నమాట ఆల్తీలో ఎంత ఉంది అని ఒకసారి చెక్ చేసేసుకొని. మనం జాయిన్ చేసుకునేటప్పుడు కూడా ఈ ఆర్మ్ పార్ట్ ఉంది కదా, ఆర్మ్ పార్ట్ కూడా ఫ్రంట్ టు బ్యాక్ కరెక్ట్గా సిట్టింగ్ వచ్చేలా చూసుకున్నామంటే జాయింట్ మనకు గూడ రాకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మళ్ళీ కింద వరకు కూడా మనము కరెక్ట్గా పట్టుకున్నామంటే సరిపోతుంది. ఒకసారి అన్నీ చెక్ చేసుకుంటా మనం స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే ఒక స్టిచ్ వేసినప్పుడు మనం కరెక్ట్గా అన్నీ ఒకేసారి చెక్ చేసుకున్నామంటే నెక్స్ట్ మళ్ళీ మనకు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇంకొక హ్యాండ్ చూడండి, మనకి ఎంత ఉంది పొడవు, హ్యాండ్ లూజ్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకొని అక్కడికి మార్క్ చేసుకుంటాం అన్నమాట. ఇలా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనము మళ్ళీ ఇప్పుడు ఆమ్ వస్తుంది కదా, ఆమె దగ్గర కూడా మనము కరెక్ట్గా జాయింట్ దగ్గర పట్టుకొని మనం అక్కడ ఒక స్టిచ్ వేసుకొని నెక్స్ట్ కింద వరకు కింద కూడా కరెక్ట్గా రెండు కదలకుండా కరెక్ట్గా పట్టుకొని జాయింట్ వేసుకోవాలన్నమాట. దానివల్ల ఏంటంటే సైడ్ పార్ట్లో కూడా మనకు గూడ రాకుండా అంటే ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకుంటాం అన్నమాట కరెక్ట్గా ఉందా అన్నట్లు. ఫస్ట్ స్టిచ్ వేసినప్పుడు మాత్రమే మనం చెక్ చేసుకున్నామంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా అన్నట్లు ఒక్కసారి మనం చెక్ చేసుకొని ఇది వచ్చి కొంచెం మనకు అటు ఇటుగా ఉన్నా కూడా మనకు పర్లేదన్నమాట. అంటే లూజ్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు వాటర్లో వేసినప్పుడు మనకు షింక్ అవుతుంది కదా, సో దానివల్ల అన్నమాట. ఇది వచ్చి జస్ట్ ఒక్క లైన్ అనేది అంటే బ్లౌజ్కి కరెక్ట్గా సరిపోయింది అన్నమాట. అందుకనే నేనేం చెప్పానంటే కరెక్ట్ కాటన్ కదా మనకు షింక్ అవుతుంది కనుక ఎప్పుడు కూడా మనం పావించి వరకు వదిలేసుకొనే స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు కరెక్ట్గా సరిపోయింది అన్నమాట, షింక్ అయినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ తక్కువ వచ్చినా కూడా మనం ఏమంటే లోపల ఇంకొక టూ త్రీ స్టిచ్చెస్ అనేది లోపల మనం ఎక్స్ట్రా క్లాత్ పెడతాం కనుక టైట్ అయినప్పుడు లోపల మళ్ళీ వాళ్ళు లూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఇలా అన్నమాట మనం అటువైపు ఇటువైపు రెండు వైపులా వచ్చి మనము స్టిచ్చెస్ వేసేసుకున్నామంటే బ్లౌజ్ సరిపోతుంది. ఇంకా హెమ్మింగ్ చేసేసి హుక్స్ కాజాలు పెట్టుకుంటే బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో బ్లౌజ్ స్టిచ్చింగ్. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మీకు దీనికి సంబంధించి ఏమన్నా డౌట్లు ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిన తర్వాత మీరు లైక్ చేసి అలాగే మీ కామెంట్ని కంపల్సరీగా కింద కమెంట్ సెక్షన్లో చేయండి, ఎందుకంటే గివ్ అవే జరుగుతుంది కదా, చాలామంది మర్చిపోతున్నారు. సో గివ్ అవేలో తప్పనిసరిగా మీరు పార్టిసిపేట్ చేయండి. సో ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ మళ్ళీ మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ టాపిక్తో రేపు కలుసుకుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.